वेलकम टू केस्टर्स मी केवीएस फ्रेंड्स नीन इवा रोज वीडियो प्यूर ईवी वाल संबंधी इलेक्ट्रिक बाइक अन्ट सो नी आलरे वीडियो पब्लीसान टू डेस् बैक अदे लॉन्च इवेंट की वेल्नट सो आ वीडियो ना मेन मन को बैक वस्तु दिन रिव्यू अच्छे नीन डीटेल चूपा सो फाइनल बैक वे अं दीन कंटे मुझे नीन टू वीडियो अच्छा प्यूर ईवी की संबंधी वेहिकल्स ट्रांस नियो अंड नेक्स्ट वे तल की प्लूटो 7G अभी टू स्कूटी इधे तल की बैक अन्ट सो प्यूर ईवी वाल फस्ट टाइम बैक लाचार इलेक्ट्रिक बैक सो इवा रोज वीडियो डीटेल रिव्यू एंत डिस्टेंस कवर चार्जिंग टाइम एंत अंड अलगे टॉप स्पीड एंत अंड कोई इंटरेस्टिंग थिंग्स माटडता वीडियो सो वीडियो ने एंड वर्क चूँ एक् स्किप इंकेंटे वीडियो अच्छे स्टार्ट मरी అది ఫ్రెండ్స్ ఇది మన బైక్ ఫ్రంట్ వ్యూ అన్నమాట సో ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుకుంటూ వెళ్తాను సో లైటింగ్ చూసుకుంటే ఇది ఫుల్ ఈవీ బైకిల్ కాబట్టి మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అయితే కనబడతాయి మీరు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ కానీ డిఆర్ లైట్స్ కానీ మొత్తం మీకు ఎల్ఈడిస్ అయితే కనిపిస్తాయి అండ్ మనకి ఫ్రంట్ చూసుకోండి మనకి ట్యూబ్లెస్ టైర్తో అయితే వస్తుంది ఇది సో ట్యూబ్లెస్ టైర్స్తో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనకి 220mm డిస్క్ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట సో మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్తో అయితే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రెండు హైడ్రాలిక్ సస్పెన్షన్సే కనిపిస్తాయి సో రైడింగ్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది హైడ్రాలిక్ సస్పెన్షన్ వల్ల సో మనం బ్యాక్ అయితే వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి బైక్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా అయితే కనిపిస్తుంది సో ఉంది సో టెయిల్ ల్యాంప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నెంబర్ ప్లేట్ అండ్ మేజర్గా థింగ్ ఇక్కడే ఉంది మనకి హబ్ మోటార్ ఏదైతే ఉందో ఇది 4 kW హబ్ మోటార్ అనమాట సో దీని పీక్ స్పీడ్ గురించి అండ్ అలాగే డిస్టెన్స్ కవరేజ్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను సో యాజ్ ఆఫ్ నో హబ్ మోటార్ పవర్ వచ్చేసరికి 4 kW అండ్ చెప్పాను కదా మనకి ఇది 220 డిస్క్ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది మనకి ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది సో రైడర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది హైడ్రాలిక్ సస్పెన్షన్ ఫ్రంట్ హైడ్రాలిక్ బ్యాక్ కూడా హైడ్రాలిక్కే అండ్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి డ్రైవింగ్ పర్సన్ ఫుట్ రెస్ట్ మాత్రం మనం మూవ్ చేయలేం కాకపోతే బ్యాక్ సైడ్ కూర్చునే పర్సన్ది మనం మూవ్ చేయొచ్చు అనమాట సో ఇదేంటంటే ఇది స్టాండర్డ్గా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మేజర్ పవర్ ఈవీకి బ్యాటరీ సో ఈ బండిలో పాయింట్ ఏంటంటే బ్యాటరీ అనేది ఇక్కడైతే సెట్ చేశారు సో మనకు మేజర్గా పెట్రోల్ బైక్స్లో ఎక్కడైతే ఇంజన్ స్పాట్ ఉంటుందో అదే స్పాట్లో మీకు బ్యాటరీ అయితే పెడతారు కాకపోతే మనకి ప్యూర్ ఈవీలో మనం బ్యాటరీ అయితే రిమూవ్ చేయొచ్చు లైక్ స్కూటీ వేరియంట్స్లో మీరు చూసుకున్నట్టు ఈ ట్రాన్స్ కానీ ఈ ప్లూటో 7G కానీ బ్యాటరీ మీరు రిమూవ్ చేసి మీ ఇల్లు కనుక 3rd floor కానీ 2nd floor అయినా సరే క్యారీ చేసి ఓపెన్ చేసి తీసుకెళ్ళచ్చు కాకపోతే ఇది డిటాచబుల్ అయితే కాదు ఇది డైరెక్ట్ ప్లేస్ అయి ఉంటుంది మనం దీన్ని రిమూవ్ అయితే చేయలేం కాకపోతే ఛార్జింగ్ పాయింట్ అనేది దీనికి మనకి పైన ఉంటుంది చూపిస్తానండి సో మనకి ఇది దీని ఛార్జింగ్ పాయింట్ అనమాట సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు సో ఛార్జింగ్ పెట్టేసి దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 6 hours అనమాట 6 hours ఛార్జ్ పెట్టుకుంటే మనకి ఇది 140 kilometers రేంజ్ అయితే కవర్ చేయగలదు సో ఫ్రెండ్స్ సీట్ చూడొచ్చు మీకు కొంచెం ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది డ్రైవర్కి కొంచెం బాగా కంఫర్ట్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కొంచెం ఎత్తు ఉంటుంది అనమాట కొంచెం స్పోర్ట్స్ బైక్ లుక్ ఫీల్ తేయడం కోసం వీళ్ళు మేబీ సీట్ ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు సో ఫ్రంట్ కొంచెం డౌన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కొంచెం వచ్చేసరికి అప్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 350 ఆఫ్ నో 350 అంటే మేబీ బ్యాటరీ పవర్ వచ్చేసరికి 3.5 kW సో ఇది మేబీ 3.5 దానికి రిసెంబుల్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అనేది అయితే ఇది మొత్తం 7-inch ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది ఇక్కడ మీకు బ్యాటరీ ఇండికేటర్ అండ్ అలాగే వీళ్ళ మోడ్స్ ఏవైతే ఉన్నాయో పార్కింగ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవ్ క్రాస్ ఓవర్ థ్రిల్ మీకు స్కూటీస్లో అయితే కొంచెం డిఫరెంట్ నేమ్స్ అయితే కనిపిస్తాయి ఇప్పుడు ఇది బైక్ కాబట్టి ఇంకొక డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టారు ఫస్ట్ మోడ్ వచ్చేసరికి డ్రైవ్ మోడ్ అనమాట ఇది మనకి దగ్గర 60 kmph స్పీడ్ అయితే వస్తుందన్నమాట ఫస్ట్ మోడ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ మోడ్ క్రాస్ ఓవర్ అనమాట సో ఇందులో మనకి 75 kmph టాప్ స్పీడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి థ్రిల్ ఇది ఒక రకంగా స్పోర్ట్స్ మోడ్ అని చెప్పచ్చు మనకి ఇది టాప్ స్పీడ్ ఇక్కడే వస్తుంది థ్రిల్ మోడ్లో ఇది దగ్గర 85 అయితే వస్తుందని చెప్తున్నారు సో ఈ బండి పీక్ స్పీడ్ వచ్చేసరికి 85 kilometers సో నాకు తెలిసి బ్యాటరీ బండ్స్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా పీక్ స్పీడ్ 85 kilometers ఒక బండి రావడం సో అది ప్యూర్ ఇవాళ అయితే గెయిన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీకు ఓడోమీటర్ స్పీడ్ మీటర్ ఇండికేటర్స్ అన్నీ చూడొచ్చు సో ఇవి నేను డీటెయిల్గా బండి రైడ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా వస్తుందని చెప్పి సో ఇక్కడ కంట్రోల్ చూడొచ్చు ఇవి మనకి BS6లో ఎలా అయితే మీరు ఇంజన్ ఆన్ ఆఫ్ ఉంటుందో సేమ్ అదే అనమాట స్విచ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ లైట్ ల్యాంప్స్కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసరికి హారన్ సో ప్యూర్ ఈవీలో మీకు 2 sides హారన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక హారన్ ఉంటుంది ఇవి సైడ్ ఇండికేటర్స్ ఇది మనకి లైట్ హెడ్ లైట్ ఇంటెన్సిటీది అప్ అండ్ డౌన్కి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పార్కింగ్ మోడ్కి ఇలా ఉంటుంది అనమాట
సో ఇది కొడితే మనకి పార్కింగ్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇది టోటల్గా నేను ఒకసారి రైడ్ అయితే చేసి చూపిస్తాను బండిది. సో రైడింగ్లో చూద్దాం దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఫ్రెండ్స్ ఈ కీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు కార్ కీ లాగా ఉంటుంది. సో మీరు బండి కనుక స్టార్ట్ చేయాలంటే చిన్న బటన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే మీకు బండి అనేది అయితే స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వస్తాకి ఇన్ కేస్ బండిని లాక్ చేయాలంటే ఈ మిడిల్ బటన్ ఉంది చూసారా, దీన్ని మీరు కనుక క్లిక్ చేసినట్టయితే 2 times వస్తుంది. సో దాన్ని ఏంటంటే ఇండికేషన్ బండి లాక్ అయిందని అర్థం. థెఫ్ట్ ప్రొటెక్షన్ టైప్, ఇది ప్రీవియస్ వీడియోలో నేను స్కూటీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉంటుంది. లైక్ బండి ఎవరైనా సరే తీసుకెళ్లాలనుకున్న బైక్ వీల్ లాక్ అయిపోవడం, ఇలాంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సేమ్ దాంట్లో సెట్టింగ్సే కనిపిస్తుంది మొత్తం. సో నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దాన్ని. సో ఎందుకంటే ఈ వీడియోలో నేను మేజర్గా దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ కవర్ చేయాలనుకున్నాను. సో తొందరగా మనం దీని రైడింగ్కి అయితే వెళ్దాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బండిని అయితే రైడ్ చేద్దాం. సో ఫస్ట్ నేను రైడ్ అయితే చేస్తున్నాను, ఇదే ఫస్ట్ టైం. ఈవి స్కూటీ నడిపాను, ఈవి బండి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో గేర్లు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను బండి తీసుకున్న హైవేకి అయితే వచ్చేసాను. ఇప్పుడు దీన్ని టెస్ట్ రైడ్ అయితే చేద్దాం. సో మీరు చూడొచ్చు బండి అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ చెప్పినట్టు వీళ్ళకి డ్రైవ్ మోడ్, నెక్స్ట్ క్రాస్ ఓవర్, థ్రిల్ మొత్తం అన్ని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ డ్రైవ్ మోడ్ ఉంది కదా, సో బ్రేక్ పట్టుకొని వదిలితే పార్కింగ్ మోడ్ పోయింది, ఇప్పుడు రెడీ అని వచ్చింది. సో నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను, మీరు చూడొచ్చు మూమెంట్ అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ మోడ్, డ్రైవ్ మోడే. సో దీని పీక్ స్పీడ్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకి డ్రైవ్ మోడ్లో 60 kmph అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మోడ్ మారుస్తున్నా. ఫ్రెండ్స్ ఇది మనకి క్రాస్ ఓవర్ అనమాట, ఇందులో మనకి పీక్ స్పీడ్ 75 kmph అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మోడ్ మారుస్తున్నా థర్డ్ మోడ్, ఇది థ్రిల్ మోడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది థ్రిల్ మోడ్, ఇందులో మనకి టాప్ 85 అయితే వస్తుంది. కాకపోతే మనకి ఈ బ్యాటరీ అనేది చాలా అంటే చాలా లో ఉంది, మీరే చూస్తుండొచ్చు రెడ్ మార్క్ అయితే వచ్చింది. సో బ్యాటరీ తక్కువ ఉండడం వల్ల నాకు మ్యాక్సిమం వచ్చిన స్పీడ్ అయితే దగ్గర దగ్గర 70-75 అనమాట. సో 85 రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాటరీ అనేది కొంచెం ఛార్జ్ ఉండాలి. సో మేజర్గా మీరు స్పీడ్ కనుక పెంచుకున్నట్టయితే మీకు డిస్టెన్స్ కవరేజ్ అనేది తగ్గిపోతుంది. సో యావరేజ్గా ఈ బండి 140 kilometers ఏదైతే డిస్టెన్స్ కవర్ చేస్తుందని చెప్తున్నారో, సో ఆ 140 kilometers కవర్ చేయాలంటే మీరు ఫస్ట్ మోడ్ ఏదైతే డ్రైవ్ మోడ్ ఉందో 60 kmph ఆ స్పీడ్లో వెళ్తేనే మీకు 140 అయితే కవర్ చేస్తుంది. సో మీరు కనుక స్పీడ్ ఇంక్రీస్ చేస్తే డిస్టెన్స్ అయితే తగ్గిపోతుంది. సో అయితే ఫ్రెండ్స్ నేను టెస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. సో నాకు దగ్గర దగ్గర 70-75 ఇంకా పెంచే వచ్చింది, వీళ్ళు చెప్తుంది 85 kilometers. కాకపోతే పాయింట్ ఏంటంటే ఈ బ్యాటరీ కొంచెం తక్కువ ఉంది. సో యాక్చువల్గా బ్యాటరీ హై ఉంటే 85 kilometers వరకు వస్తుందని చెప్తున్నారు. సో మీరు బ్యాటరీ హై ఉంటే మీకు ఖచ్చితంగా టాప్ స్పీడ్ అయితే గెయిన్ చేయొచ్చు. నాకైతే 75 అరౌండ్ అయితే వచ్చింది. సో అది టోటల్గా పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ కంపింగ్ టు కంఫర్ట్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా నియర్ బై ఉన్న షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి, అప్పుడే మీ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలరు. ఫ్రెండ్స్ ఇది టోటల్గా బైక్ స్పెసిఫికేషన్స్ అండ్ రైడర్ ఎక్స్పీరియన్స్ అండ్ టోటల్ డిస్టెన్స్ కవరేజ్. సో మేజర్ హైలైట్స్ మాట్లాడుకోవాలంటే ఈ బండిలో ఫస్ట్ థింగ్, దీని బ్యాటరీ 3.5 kilowatt బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది 6 hours ఛార్జ్ అవుతుంది, 6 hours ఛార్జ్ అయ్యి దీని పీక్ స్పీడ్ 85 kilometers అయితే మీకు వస్తుంది. అండ్ ఇది డిస్టెన్స్ కవరేజ్ వచ్చేసరికి మనకి 140 kilometers అయితే మీరు ట్రావెల్ చేయగలరు ఫుల్ ఛార్జ్తో. సో 140 kilometers అంటే బ్యాటరీ బైక్స్లో ఇది టాప్ అని చెప్పుకోవచ్చు మీరు ప్రజెంట్ అయితే. అండ్ స్పీడ్ కూడా టాపే, ఇది 85 kilometers ఇది టాపే ఇప్పుడు వరకు ఉన్న వాటిల్లో అయితే మాత్రం. సో మేజర్ హైలైట్స్ మాట్లాడుకోవాలంటే ఇవే 2 major things. సో వెహికల్స్ అంటే ఖచ్చితంగా మీరు స్పీడ్ అండ్ డిస్టెన్స్ చూస్తారు. సో ఆ రెండు ఇందులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రైజింగ్, సో ప్రైజింగ్ మీకు ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,55,000 పడుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర 1,65,000-70,000 వరకు అయితే కాస్ట్ అయితే పడుతుంది. సో కావాలంటే నియర్ బై ఉన్న షోరూమ్స్కి అయితే వెళ్ళి వన్స్ టెస్ట్ రైడ్ అయితే చేయండి. నా సొంత సజెషన్ ఏంటంటే నేను టెస్ట్ రైడ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే నియర్ బై ఉన్న షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం, వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్ వెబినార్.